ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందును మా కన్న తండ్రి, దయగల మా గొప్ప దేవ, ఈరోజు కూడా నాయన మీ పాద సన్నిధానంలో చేరి మీ వాక్కులు ధ్యానించుకోగలిగే మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. అల్పులము అయోగ్యులమైన మా జీవితాల్లో నాయన మీ పరిశుద్ధ వాక్కుల చేత మమ్మల్ని బలపరిచి పరలోకపు వారసత్వాన్ని మా అందరికీ ప్రసాదించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్కులు ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుణ్ణి గణపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ నీ ప్రత్యేకమైన వందనములు తెలియపరచుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ లోకములోనికి మనం వచ్చి ఉంటున్నాం. దేవుని యొక్క మహా పిలుపుకు లోనై దేవుని యొక్క ఉన్నతమైన మహాలోకానికి చేరుకునేటట్టుగా మన బ్రతుకులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనిషి భూమి మీద పుట్టడం, కొద్ది కాలం భూమి మీద బ్రతకడం, ఆ తదుపరి ఈ లోకానికి శాశ్వతంగా మనిషి దూరం అయిపోవడం, పుట్టుకనగానే తల్లి గర్భంలో నుంచి భూమిదికి రావడం జననం అనుకుంటే, మరణము అనగానే ఇదిగో ఈ లోకంలో నుంచి భూగర్భంలోనికి వెళ్ళడం అనేది మనకు అర్థమైపోతే దేవుని వల్లరా, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి జీవితకాలంలో మనిషి మనుగడ కొనసాగుతూ ఉంటుంది. ఈ రెండిటిలో మనం తెలుసుకోవాల్సింది అతి ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది, అదేంటో మనకు అర్థం కావాలి దేవుని వల్లరా. మనం తెలుసుకోవాల్సింది ప్రతి వ్యక్తి జీవితానికి ప్రాముఖ్యమైనది ఏంటని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఈరోజు మనం చావులోనికి వెళ్ళేటప్పటికీ దేవుడు అప్పగించిన బాధ్యతను మనం కొనసాగించాలన్నది మనకు అర్థం కావాలి. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 139:16 మనం జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అనగానే ఈ లోకంలోనికి మనం రాకమునిపే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన కన్న తండ్రి మనల్ని చూచాడు అని పరిశుద్ధ గ్రంథము చెబుతుంటుంది. ఈ లోకంలోనికి మనం రాకమునిపే అంటే మన ప్రారంభాన్ని దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు తల్లి గర్భంలో ఉన్నాం, ఆ తర్వాత తల్లి గర్భంలో నుంచి లోకంలోనికి వచ్చాం. ఒక బిడ్డ తల్లి గర్భంలో నుంచి పుట్టగానే ఆ బిడ్డను చూసి లోకం ఆనందపడిపోతుంటుంది, కన్న తల్లిదండ్రులు ఆనందపడిపోతుంటుంటారు, ఏమండి బంధువర్గము సంతోషపడుతుంటుంటారు. అంటే లోకంలో ఒక బిడ్డ రాగానే, ఒక తల్లి తన బిడ్డను కనగానే సంతోషములోకి ఉంటుంది, లోకం సంతోషిస్తుంది. ఆ రోజు ఆ బిడ్డ మాత్రం ఏడుస్తూ పుడతాడు దేవుని వారారా. చిత్రం ఏంటంటే ఓ బిడ్డ పుట్టినప్పుడు లోకం సంతోషపడుతుంది, అదే బిడ్డ ఎదిగి పెద్దవాడై కొంతకాలం బ్రతికి భూమి మీద ఒకరోజు మరణములోనికి వెళ్ళాడనుకోండి, ఆ రోజు లోకం అంతా కన్నీరు మున్నీరు అవుతుంటుంది, కన్నీరు మున్నీరు అవుతుంటుంది. అంటే బిడ్డ పుట్టినప్పుడు సంతోషపడ్డ లోకము చనిపోయినప్పుడు బాధపడుతుంటుంది. ఇది మానవుని యొక్క నైజం, మనిషి ప్రతి మనిషి జీవితంలో జరుగుతున్నదని మనకు అర్థమైతే, దేవుని కోణంలో ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు బిడ్డ పుట్టినప్పుడు సంతోషపడడు, ఆ బిడ్డ మరణించినప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఇది మనకు అర్థం కావాలి దేవుని వల్లరా. బిడ్డ పుట్టినప్పుడు దేవుడు సంతోషపడడు, ఎందుకో తెలుసా? బిడ్డ లోకానికి దగ్గర అవుతున్నాడు, లోకములోనికి వస్తున్నాడు. బిడ్డ చచ్చిపోయినప్పుడు దేవుడు సంతోషపడతాడు, ఎందుకో తెలుసా? చచ్చిపోవడం ద్వారా దేవుడికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది, దేవుడున్న లోకానికి అర్హతను పొందుకునే అవకాశం ఉంటుంది. ఇది రెండు మనకు అర్థం కావాలి.
కానీ లోకం బిడ్డ చచ్చిపోతున్నప్పుడు బాధపడుతుంది, పుట్టినప్పుడు సంతోషపడుతుంది. దేవుడు బిడ్డ పుట్టినప్పుడు సంతోషపడ్డు, అమ్మో ఈడు లోకంలోనికి వెళుతున్నాడు. లోకంలోనికి వెళ్ళినవాడు మరలా తిరిగి నా దగ్గరికి రా వస్తాడా రాడా? ఒకవేళ రాకపోతే నా కొడుకు ప్రమాదములోనికి వెళ్ళిపోతాడు. లోకంలోకి వెళ్ళిన నా కొడుకు లేదా నా కుమార్తె తిరిగి నా దగ్గరకు రాకపోతే ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతుంది. అమ్మో ప్రమాదమని, ఓ ప్రమాదములోనికి నా కుమారుడు నా కుమార్తె వెళుతుందని ఆ రోజు దేవుడు బాధపడతాడు దేవుని వారరా. కానీ చచ్చిపోయే రోజు పరలోకానికి అర్హత కలిగి మనం చచ్చిపోతున్నాం అనుకోండి, దేవుడు నా కుమారుడు వస్తున్నాడు నా కుమార్తె వస్తుందని సంతోషంగా ఉంటాడు. కానీ సమాజానికి విషయం తెలియక బాధపడుతుంటుంటారు, దుఃఖపడుతుంటుంటారు. కాబట్టి దేవుడు మన జీవితపు ముగింపులో మన ముగింపును చూస్తాడన్నది మనకు అర్థమైతే దేవుని వల్ల పరిశుద్ధ గ్రంథములు ఏమంటున్నాడు, ఇదిగో ఒకని జన్మదినము కంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు మనం జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలు. ఒకని జన్మదినం కాదు, ఒకని మరణదినం మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవడం మేలు. ఒకటి జన్మదినం కాదు మేలు, ఒకని మరణదినము మేలు. నీ జన్మదినము నీకు మేలు కాదు, నీ మరణదినమే నీకు మేలులోనికి తీసుకుని వెళుతుంది. నీ మరణదినము నీకు మేలులోనికి తీసుకుని వెళుతుంది అంటే దాని అర్థం ఏంటి ఒకసారి ఆలోచించండి పిల్లరా. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒకరోజు మరణించాలి. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఒకరోజు చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత జరుగుతున్నది ఏంటి తెలుసా? ఓ మహాలోకాన్ని సొంతం చేసుకోవడానికి నువ్వు ప్రయాణమై వెళుతున్నావని నీకు అర్థం కావాలి. కానీ ఈలోపు జరగవలసింది ఏంటో తెలుసా? నీ ముగింపులో దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలోనికి నీ చావు అనేది వెళ్ళిపోవాలి. నీ మరణదినం అనేది నీకు మేలు చేయాలి. నీ ముగింపు దినము నీకు ఆనందాన్ని ఇవ్వాలి దేవుని వల్ల. అదే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతూ, ఒకడు 100 మంది పిల్లలను కని ఇదిగో దీర్ఘాయుషమంతుడై భూమి మీద చిరకాలము జీవించను, అతను సుఖానుభవమును ఎరుగక తగిన రీతిగా సమాధి చేయబడకయో ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలు. లోకంలో భూమి మీద పుట్టి ఆ తర్వాత అతను వివాహం చేసుకుని ఆ తర్వాత అతను 100 మంది పిల్లలను కని దీర్ఘాయుషమంతుడై చిరకాలము జీవించి సర్వ సంపదను అనుభవించి భూమి మీద పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని గొప్పవాడిగా బ్రతికినా ఒకరోజు చచ్చిపోయినప్పుడు అతడు తగిన రీతిగా సమాధి చేయబడకపోతే ఆడికంటే జారిపోయి పడిపోయిన పిండము యొక్క గతి మేలు అంటున్నాడు. నేను అనుకుంటున్నాను అంటున్నాడు, ఆడు తగిన రీతిగా సమాధి చేయబడకపోతే అంటున్నాడు. తగిన రీతిగా సమాధి అంటే పాలరాయితో సమాధి కట్టడమా, నిర్మాణం చేయడమా? లేదు దేవుని వారల, సమాధిలోనికి వెళ్ళేటప్పటికీ దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చి చచ్చిపోకపోతే ఈ లోకంలో నీకు ఎన్నున్నా అది వ్యర్థము అని సొలొమోను గారి యొక్క ఉద్దేశం దేవుని వారల. అతడు లోకంలో పిల్లలు కలిగిన వాడు కావచ్చు, సర్వ సంపదలు కలిగిన వాడు కావచ్చు, ఆస్తిపాస్తులు ఉన్నవాడు కావచ్చు, అధికారం ఉన్నవాడు కావచ్చు, ఇవన్నీ నీకు ఉండొచ్చు. కానీ చచ్చేటప్పటికీ నీ తండ్రి ఇష్టాన్ని నువ్వు నెరవేర్చకుండా నువ్వు చనిపోతే, నీ ముగింపు దేవుడికి ఇష్టంగా ఉండకపోతే అది నీకు శాశ్వతమైన ఇదిగో దుఃఖాన్ని మిగులుస్తుంది. అది నీకు మంచిది కాదు. అలా నీకు ఆ దుఃఖం మిగలడం కంటే ఇదిగో పడిపోయిన పిండము యొక్క గతి మేలు అంటున్నాడు. పడిపోయిన పిండము ఎందుకు అంటే ఏం జరుగుతుంది కింది మాటలు అంటున్నాడు, పడిపోయిన యొక్క పిండము యొక్క గతి మేలు, ఎందుకంటే అది లేమిడితో వచ్చే చీకటిలోనికి పోను, దాని పేరు చీకటి చేత కమ్మబడెను, అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియో దానికి తెలియదు. ఏ సంగతి తెలియదు పిండంకి. ఒక తల్లి గర్భం దాలుస్తుంది, 4 నెలలు 5 నెలలు అయిన తర్వాత ఇదిగో ఆ పిండం పడిపోయింది, అబార్షన్ అయిందండి అని మనం దుఃఖపడుతుంటుంటాం దేవుని వల్ల. అబార్షన్ అయిపోయింది అనగానే ఆ పిండం లోకాన్ని చూడలేదు, సూర్యుణ్ణి అనుభవించలేదు, ఈ లోకాన్ని అనుభవించలేదు. ఒక పిండంగా తల్లి గర్భములో నుంచి రాలిపోయింది దేవుని వల్ల. పిండంగా తల్లి గర్భములో నుంచి రాలిపోయినటువంటి ఆ పిండములో ఒక ఆకారాన్ని సంతరించుకుంటున్న ఆకారములో దేవుడి కుమారుడు లేదా కుమార్తె ఆత్మ ఉంది. అలాంటప్పుడు ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? లోకాన్ని చూడలేదు, లోకాన్ని అనుభవించలేదు, ఇదిగో ఒక పిండంగానే రాలిపోయినటువంటి ఆ పిండములో ఉన్నటువంటి ఆత్మ మరలా ఆ పరలోకాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది దేవుని వల్ల. కానీ ఆకారాన్ని సంతరించుకొని 9 మాసాలు తల్లి గర్భములో ఉండి ఒక చక్కటి ఆకృతిని సంపాదించుకొని సుఖవంతమైన ప్రసవంగా నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు పుట్టి ఆ తర్వాత పెరిగి పెద్దవాడివై ఇదిగో సర్వ సంపదలు సొంతం చేసుకొని
ఏమండి ఉన్నత స్థితిని అనుభవించి చివరికి చచ్చిపోయి నువ్వు నరకానికి వెళ్ళిపోతే పిండంగా రాలిపోయినటువంటి ఓ పిండం రాలిపోయి పరలోకాన్ని సొంతం చేసుకుంది, లోకాన్ని అనుభవించలేదు. కానీ నువ్వు రాలిపోకుండా ఆకారాన్ని సంతరించుకుని లోకంలో గొప్ప అడిగ బ్రతికి చివరికి నరకానికి చేరిపోయావు. ఇప్పుడు నరకానికి చేరిపోయిన నువ్వు గొప్ప, లోకంలో సర్వ సుఖాలు అనుభవించి నరకానికి చేరిపోయిన నువ్వు గొప్ప. అసలు లోకంలో ఆకారాన్ని సంతరించుకోకుండా ఆకారములో లేకుండా పిండంగా రాలిపోయి పరలోకాన్ని సొంతం చేసుకున్నటువంటి ఆ పిండము గతి మేల ఏది చెప్పండి గొప్ప దేవుని వారరా? రాలిపోయిన పిండము గతి మేలు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఏ ఆకారాన్ని సంతరించుకోకుండా లోకాన్ని అనుభవించకుండా రాలిపోయిన పిండము గతి మేలు. ఈ ఆకారాన్ని సంతరించుకొని నువ్వు చచ్చి నరకానికి వెళ్ళిపోయే కంటే ఇదిగో ఆకారాన్ని సంతరించుకోకుండా ఆ తల్లి గర్భంలో రాలిపోతే బాగుండు కదయ్యా. ఏం సంపాదించుకున్నావు చెప్పు ఆకారాన్ని సంపాదించుకుని భూమి మీద? ఈ ఆకారాన్ని సంతరించుకొని చివరికి నరకానికే వెళ్ళిపోయేటట్టుగా నీ బ్రతుకు కనపడుతున్నప్పుడు నువ్వేం సొంతం చేసుకున్నావు భూమి మీద చెప్పు. దేవుడు ప్రశ్నిస్తున్నాడు దేవుని వల్లరా. కాబట్టి నీ ముగింపులోనికి వెళ్ళేటప్పటికీ నీ జీవితం ఎలా మారిపోవాలో తెలుసా? దేవునికి ఆనందాన్ని ఇవ్వాలి దేవుని వల్లరా. యోబు గ్రంథము 5:26 మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, యోబు గ్రంథం 5:26 ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో. ఏమంటున్నాడు? వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు కలిగిన వాడవై నువ్వు సమాధికి చేరాలి. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్టు పూర్ణ వయసు కలిగిన వాడివై నువ్వు సమాధికి చేరాలి అంటున్నాడు. ఇదిగో ధాన్యపు పనులు ఇల్లు చేరడానికి, నువ్వు సమాధికి చేరడానికి ఎందుకు ఈ సందర్భాన్ని చెబుతున్నాడు? ధాన్యపు పనులు ఇల్లు చేరడానికి, మనిషి సమాధికి చేరడానికి ఈ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి ఒకసారి ఆలోచించండి. ధాన్యము అనగానే ఓ రైతు భూమిలో విత్తేది దేవుని వల్ల. రైతు భూమిలో విత్తుతున్నది కేజీల రూపేణ తీసుకెళ్లి భూమిలో రైతు ధాన్యాన్ని విత్తుతాడు. ఆ తర్వాత బస్తాల కొద్ది ధాన్యాన్ని ఇంటికి తీసుకుని వస్తాడు. రైతు కళ్ళల్లో ఆనందం చూస్తాం దేవుని వల్ల. ఓ రైతు కళ్ళల్లో ఆనందం మనకు కనపడాలంటే ఈరోజు జరుగుతున్నది ఏంటో తెలుసా? రైతు కళ్ళల్లో ఆనందం మనకు కనపడాలంటే గింజ చస్తేనే రైతు కళ్ళల్లో ఆనందము. గింజ చస్తే రైతు కళ్ళల్లో ఎందుకు ఆనందము? ఎందుకు ఆనందం అంటే ఆ గింజ ఒక గింజగా చచ్చి కొన్ని వందల గింజలుగా రైతు యొక్క చేతిలోనికి మరలా వెళ్ళిపోతుంటుంది పిల్లరా. అంటే ధాన్యపు పనులు ఇల్లు చేరినప్పుడు, ఇదిగో ధాన్యం ఇంటికి వచ్చినప్పుడు ఓ రైతు కుటుంబంలో సంతోషము. 30 కేజీల ధాన్యాన్ని విత్తుతాడు ఎకరా భూమిలో. ఆ తర్వాత 4 నెలల తర్వాత 30 బస్తాలు తీసుకుని వస్తాడు. అది 30 కేజీలకు మరలా 30 కేజీలు అయితే సంతోషపడగలడా? ఆలోచించండి. 30 కేజీలు భుజాన పెట్టి తీసుకుని వెళ్ళిపోతాడు, పొలంలో విత్తుతాడు. కానీ 4-5 నెలల తర్వాత ట్రాక్టర్ తీసుకుని వెళ్ళి 30 బస్తాలు 40 బస్తాలు ఇదిగో ట్రాక్టర్ మీద తీసుకుని వస్తాడు దేవుని వల్లరా. ఇదిగో ఆ రోజు దుఃఖపడుతూ విత్తుతాడు, కానీ పంట చేతికొచ్చినప్పుడు ఆనందంతో తీసుకుంటాడు. మధ్యలో ఏం జరిగిందంటే గింజ చచ్చిపోయి రైతుకు ఆనందాన్ని ఇచ్చింది. గింజ చచ్చి రైతుకు ఎలా ఆనందాన్ని ఇచ్చిందంటే అది విస్తారముగా ఫలించింది. విస్తారంగా ఫలించింది దేవుని వల్ల. ఎంత గొప్ప విషయం! అది విస్తారంగా ఫలించింది. ధాన్యం ఇంటికి చేరగానే రైతు ఆనందపడతాడు. 30 కేజీలు ఇచ్చినప్పుడు 30 కేజీలే పండిందుకోండి, రైతుకు సంతోషం ఉండదు దేవుని వల్ల. వేసిన గింజ అది తిరిగి ఫలించకుండా, అది వేసిన గింజ మరలా మురిగిపోయింది లేదా కుల్లిపోయింది అది ఫలించలేదు అని చెప్పి అనుకుంటే పిల్లరా, రైతు కళ్ళల్లో ఆనందము ఉండదు దేవుని వల్ల. ఇది మనకు అర్థమైతే, ఇదిగో ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు, ఇదిగో పూర్ణ వయసు కలిగిన వాడవి నువ్వు సమాధికి నువ్వు చేరాలి. అంటే ధాన్యం ఇంటికి వచ్చినప్పుడు ఒక రైతు కళ్ళల్లో ఎలాగైతే ఆనందం ఉంటుందో, నువ్వు సమాధికి చేరినప్పుడు నిన్ను భూమి మీద విత్తినటువంటి రైతు పరలోకమందున్న తండ్రి అనుకుంటే నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు యేసుక్రీస్తు. ఇదిగో ధాన్యం ఇంటికి వచ్చినప్పుడు ఓ భూ సంబంధమైన రైతు సంతోషపడతాడు. ఇదిగో నిన్ను పరలోకమందున్న రైతు అయినటువంటి మన కన్న తండ్రి నిన్ను భూమి మీద విత్తాడు. ఇదిగో నువ్వు సమాధికి చేరినప్పుడు నీ సమాధిని నీ చావును బట్టి నీ పరలోకమందున్న తండ్రి సంతోషపడాలి. ఇది మన యొక్క చావు ద్వారా దేవుడు కోరుకుంటున్నాడు దేవుని వారు. ఎంతమంది దీన్ని కొనసాగించగలుగుతున్నారు? ఎంతమంది చావు దేవునికి ఆనంద పెట్టేదిగా ఉంటుంది భూమి మీద ఆలోచించండి. ఎంతమంది ముగింపు, నీ జీవితపు ముగింపు, ఆ చివరి శ్వాస విడిచిపెట్టిన ఆ రోజు నీ తండ్రిని సంతోషపెట్టేదిగా ఉంటుందా? ఒకసారి మనసు పెట్టండి దేవుని వల్లరా.
అది ఉండాలన్నది. ఇదిగో నీ ముగింపు అనేది నీకు అర్థమైతే నీ చావు దేవునికి ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి. గింజ చావకపోతే రైతుకు ఆనందం లేదేను. ఒక గింజే చచ్చి రైతుకు ఆనందపరుస్తున్నప్పుడు నీకు సర్వసుఖాలు ఇచ్చి ఈ పంచభూతాలు నీ కోసం కలుగ చేసి నీకు కావలసిన సమస్తాన్ని ఈ సృష్టిలో దేవుడు పొందుపరచి నీకు కావలసిన ప్రతిదీ దేవుడు ఇదిగో ప్రతి క్షణము నీకు అనుగ్రహిస్తున్న నీ కన్న తండ్రి, ఇదిగో నువ్వు చచ్చిన నాడు నువ్వు నరకానికి వెళ్ళిపోయేటట్టుగా నీ బ్రతుకుందనుకోండి, నీ తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని చూడగలవా? లేదు దేవుని వారా, నీవు కూడా ఆనందాన్ని కోల్పోతావు. కాబట్టి దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటంటే నీ ముగింపు నీ తండ్రికి ఆనందాన్ని ఇవ్వాలి, అంతేకాదు నీ ముగింపు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళేటట్టుగా ఉండాలి. దానికోసం నీలో జరగవలసింది ఏంటో తెలుసా? నీ చావుతో దేవుడికి మహిమ రావాలి. దేవుని వాళ్ళ ఒకరోజు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ పేతురు గారితో, యోహాను సువార్త 21:18 మీరు చూడగలిగితే పిల్లరా, యోహాను సువార్త 21:18 యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండి అప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళుతుంటే, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు 15 చూడండి, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అనగానే అప్పుడు అంటున్నాడు, అవును ప్రభు అని నిన్ను ప్రేమించుచున్నానను, అది నీకు తెలుసు అనగానే అప్పుడు ఏసేమంటున్నాడు, అయితే నా గొర్రెలను మేపుము. పేతురు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. అయితే నన్ను ప్రేమిస్తున్నావంటానికి ఇది ఒక క్రియారూపేణ నాకు చూపెట్టాలి, నా గొర్రెలను నువ్వు మేపు అంటున్నాడు. మళ్ళీ రెండోసారి అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, రెండోసారి అదే మాట, ఇదిగో 16 ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని రెండవసారి అతను అడుగుగా, అతడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను, ఆయన నా గొర్రెలను కాయుము అని చెప్పెను, అయితే నా గొర్రెలను కాయి. మరలా మూడవసారి, ఇదిగో యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు ప్రభు అనగానే మరలా ప్రభు ఏమంటున్నాడు, అయితే నా గొర్రెలను మేపు, నా గొర్రెలను మేపు. గొర్రెలు అనగానే ఇదిగో మనం అనుకుంటున్న 4 ఇదిగో బెత్తడి తోక కలిగిన గొర్రె గురించి మాట్లాడటాన్ని దేవుడు వాళ్ళరా. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నా, ఏసుకేలు గ్రంథం 34:31 అంటున్నాడు, నా జనులైన మనుషులు, ఇదిగో నా పిల్లలైన మీరు మనుషులు గొర్రెలు అంటున్నాడు. గొర్రెలతో తన పిల్లల్ని పోలుస్తున్నాడు, మనుషులని గొర్రెలతో పోలుస్తున్నాడు. అంటే పేతురు గారికి ఏ బాధ్యతను అప్పచెప్తున్నాడు యేసుక్రీస్తు? నా గొర్రెలను మేపు అనగానే నేను వెళ్ళిపోయిన తదనంతరం ఈ సంఘము యొక్క బాధ్యతలు నువ్వు తీసుకోవాలి, ఈ పరిచర్య బాధ్యత నువ్వు తీసుకోవాలి, నా వాక్యము సందేశాలతో ఇదిగో సంఘమును నువ్వు మేపాలి, ఈ వాక్యము జీవమైన వాక్యాన్ని నా పిల్లలకు నువ్వు అందించాలి, ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తే పేతురు నా గొర్రెలను మేపు అంటున్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, అవును ప్రభువా నేను మేపుతాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఈరోజు దేవుడు మనకు అర్థమైతే, నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తే, నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తే ఇదిగో ఆయన గొర్రెలు సంఘము కొరకు నువ్వు చేస్తున్నటువంటి ప్రయాస ఏంటి, లేదు ప్రపంచంలో ఉన్న ఆయన పిల్లల కోసం నీవు పడుతున్న పాటేంటి ఒకసారి ఆలోచించండి. దేవుని వలన నా గొర్రెలను మేపు అని పేతురు గారికి చెప్పినటువంటి ప్రభు ఆ చివరి వచనంలోకి వచ్చరికి మాట్లాడుతున్నాడు. 18 ఏమంటున్నాడు, నీవు యవనుడవయండి నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి, నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు చెప్పుతున్నాడంటే 19 అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరచవలనో అది సూచించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. పేతురు గారి చావు కూడా పరలోకమందున్న తండ్రికి మహిమకరంగా మారాలి. ఆలోచించండి దేవుని వారు, ఎందుకోసం అయ్యా ఆయన చచ్చాడు అనగానే దేవుని కోసం తిరిగి 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 అహర్నిశలు కష్టపడి చచ్చాడని చెప్పగలను? ఈ చావు గురించి తాగి తాగి చచ్చాడండి అని నీ గురించి చెప్తున్నారు లోకం. ఏమండి, ఆల్కహాల్ తీసుకొని తీసుకొని చచ్చాడని ఇదిగో నీ గురించి లోకం చెప్పుకుంటే, మత్తు పదార్థాలు తీసుకొని చచ్చాడని నీకోసం లోకం చెప్పుకుంటే, ఏమండి భయంకరమైన వ్యసనాలకు లోనై చచ్చాడని నీకోసం లోకం చెప్పుకుంటే, ఏమండి భయంకరమైన హత్యాకాండకు లోనై చచ్చాడని నీ గురించి లోకం చెప్పుకుంటే, నువ్వు దేవుని కోసం చావలేదు, నువ్వు నీ కుటుంబం కోసం చస్తున్నావు, సమాజం కోసం చస్తున్నావు, నీకు సుఖ సంతోషాల కోసం చస్తున్నావు, అది కాదు దేవుడు నీ నుంచి కోరుకుంది. నీ చావు నీ తండ్రి కొరకు కావాలి, నీ చావు నీ దేవుని కొరకైనదై ఉండాలి, నీ చావు నిన్ను సృష్టించిన పరలోకమందున నీ తండ్రి కొరకై ఉండాలి. దేవుని వల్ల అది కోరుకుంటున్నాడు నీ నుంచి.
పేతురు గారి నుంచి అదే అనుకుంటున్నాడు. అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరచవాలనంటే పేతురు గారి మరణం కూడా ఇదిగో దేవునికి మహిమను ఇవ్వాలి. ఈరోజు నీ మరణము నా మరణం కూడా దేవునికి మహిమనివ్వాలి. దేవుని వారలు ఇవ్వగలదా మన మరణం? ఆలోచించండి, ఈరోజు లోకంలో చావులు చూడండి. దేవుని వారలు ఏ ఒక్క చావైనా ఇది దేవుని కోసం కలుగుతుంది ఈ చావని చెప్పడానికి ఆధారం ఉందా దేవుని వారలరా? లేదు దేవుని వారలరా. అలాంటప్పుడు ఈ భూమి మీద బ్రతుకు శాశ్వతం అనుకుంటున్నావా? మరణం తర్వాతే ఒక మహాలోకం ఉందనుకుంటే, మరణం తర్వాతే ఓ శాశ్వతమైన జీవితం మనకు ఉందని మనకు అర్థమైతే దేవుని వారలరా, మరణం తర్వాతే ఒక ఉన్నతమైన ఆయుష్ మనకు ఆరంభం అవుతుందని మనకు అర్థమైతే దేవుని వారలరా, ఒక ముగింపు లేని లోకంలో అడుగు పెట్టడానికి ఇదిగో అదే ప్రారంభం అనుకుంటే, ఆ మరణమే నీ తండ్రి కొరకు జరగనప్పుడు, ఆ మరణమే నిన్ను పుట్టించిన నీ దేవుని కోసం కలగనప్పుడు ఆ లోకాన్ని ఎలా సొంతం చేసుకుంటుందని చెప్పు. కాబట్టి దేవుడికి ఇదిగో నీ మరణముతో మహిమ రావాలి. ఒక గింజ చచ్చి రైతును ఆనంద పెట్టిందన్నది ఎంత నిజమో, నీ చావు నీ పరలోకమందున్న తండ్రిని ఆనంద పెట్టాలి దేవుని వల్లరా. పౌలు గారు మాట్లాడుతూ అదే అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:19 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:19 పౌలు గారు మాట్లాడుతున్న మాట చూడండి దేవుని వల్లరా. 1:19 మరియు నేను ఏ విషయమందును సిగ్గుపడక, ఏ విషయంలో నేను సిగ్గుపడను, తిండి లేదనో బట్ట లేదనో నా దీనస్థితి నా భయంకరమైన పరిస్థితులను బట్టి నేను సిగ్గుపడను. ఎందుకు అంటే కింద చెప్తున్నాడు, ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే నా చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలను. యేసు క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. నేను బ్రతికినా ఈ శరీరం ఆయన కోసమే, నేను చచ్చినా నా చావు ఆయన కోసమే. ఎంత గొప్ప మాట, ఆలోచించండి దేవుని వారు. నేను ఏ విషయంలో సిగ్గుపడను? నీ దీనస్థితిని బట్టు, నీ పేదరికాన్ని బట్టు. ఒకవైపు లోకంలో ఉన్నతంగా చుట్టూ మన చుట్టూ ఉన్నట్టు ప్రపంచం మనకు కనపడుతున్నప్పుడు అందరిలో మనమే చిన్నగా కనపడుతుంటున్నాం. కొన్నిసార్లు అందరికంటే మనమే తక్కువ. దేవుడు 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 అని బతుకుతున్న మన జీవితమే అందరికంటే చిన్నదిగా కనపడుతుంది, అందరికంటే దీనంగా పేదరికంలో కనపడుతున్నప్పుడు అప్పుడు సిగ్గుపడేటువంటి అవకాశం లేదు. అవకాశం ఉంది కానీ సిగ్గుపడవలసిన అవసరత లేదు. దేవుని వారు నువ్వు సిగ్గుపడకు. మేము ఏ విషయంలో సిగ్గుపడక పూర్ణ ధైర్యముతో మేము ప్రభువును ప్రకటిస్తున్నాము. ఎందుకు అంటే నా బ్రతుకు మూలముగానైనా నా చావు మూలముగానైనా సరే ఏ పరిస్థితిని బట్టైనా క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి, ఘనపరచబడాలి, ఘనపరచబడాలి. ఏంటండి వాళ్ళ ఆలోచనలు? ఏ రోజున మనం ఆలోచించామా? తల్లి గర్భంలో నుంచి మనకిచ్చినటువంటి ఆకారాన్ని సంతరించుకున్న మనము దీన్ని సుఖపెట్టుకోవడం కోసం లోకంలో ఇష్టలుగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. కానీ దేహాన్ని ఇచ్చిన దేవుని కోసం నీ ఆలోచన ఏంటో ఒక్కసారి చెప్పు. నీ దేహాన్ని ఇచ్చిన దేవుని కోసం నీ ఆలోచన ఏంటి? నీ అరికాలు దేన్ని బట్టి అరిగిపోతున్నాయి? నీ చేతులు దేన్ని బట్టి అరిగిపోతున్నాయి? నీ కళ్ళు దేన్ని బట్టి క్షీణించిపోతున్నాయి? నీ అంతర్గత అవయవాలు దేనిని బట్టి అరిగిపోతున్నాయి? దేనికోసం అరగొట్టుకుంటున్నావు? ఏమండి మోకాల్లో చెప్పాలి అరిగిపోయాడు అంటాం, దేనికోసం అరిగినాయి? స్వార్థ పరిచర్యకు వెళ్ళి వెళ్ళి అరిగాయా? ఆలోచించు. ఏమండి కంటికి చూపు క్షీణించిందండి, సైట్ వచ్చేసింది అంటున్నావు? ఏ బైబుల్ చదివి చదివి సైట్ వచ్చిందా? ఆలోచించు. దేనిని బట్టి రోగాలు నీకు వస్తున్నాయి? నీకోసం నువ్వు బ్రతుకుతున్నావు, నీ కుటుంబం కోసం నువ్వు బ్రతుకుతున్నావు, సమాజం కోసం బ్రతుకుతున్నావు. ఈ బ్రతుకులో నీకు దేవుడిచ్చిన ఈ అవయవాలు అరిగిపోతున్నాయి, నలిగిపోతున్నాయి, చివరికి క్షీణించిపోతున్నాయి. దేవుని వారు దేవుని కోసం నీ అవయవాలు నలిగిపోతున్నాయా? ఆలోచించు. దేవుని కోసం 1 కిలోమీటర్ నడిచావా ఎప్పుడైనా? దేవుని కోసం ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి చదివి ఏ రోజైనా నాకు సైట్ వచ్చిందని చెప్పగలవా? అరికాల నుంచి నడినెత్తి వరకు దేవుడిచ్చిన ఆకారాన్ని పొందుకున్న నువ్వు ఈ ఆకారం దేవుడి కోసం వాడకుండానే ఇది అలిసిపోయి ఒకరోజు మరణములోనికి వెళ్ళిపోతుందంటే నీ ముగింపు దేవుడికి ఆనందాన్ని మహిమనిచ్చేదిగా లేదు. దేవుని వారు నీ ముగింపు దేవునికి ఆనందాన్ని ఇవ్వాలి, మహిమనివ్వాలంటే నీలో జరగవలసింది ఏంటో తెలుసా? నీలో జరగవలసింది, నీ చావు దేవునికి ఆనందం ఇవ్వాలంటే నీ దేహము దేవుని కోసం వాడబడాలి. పౌలు గారు అదే అంటున్నాడు, నా చావు మూలంగానే సరే నా బ్రతుకు మూలముగానే సరే ఇదిగో ఏ పరిస్థితిని బట్టినా నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి, నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి. ఎంత గొప్ప నిర్ణయం చెప్పండి దేవుని వల్ల. అలా చెప్పగలిగాడు, బ్రతకగలిగాడు కాబట్టి ఒకరోజు అంటున్నాడు, ఇదిగో మంచి పోరాటం పోరాడి తిని నా కొరకు జీవ కిరీటము సిద్ధం చేయబడి ఉంది, నా కోసం రెడీగా ఉంది.
మంచి పోరాటం పోరాడాను, నా కొరకు జీవ కిరీటం ఉంది అంటున్నాడు దేవుని వారు. ఆ మాట నీవు చెప్పగలవా? ఆలోచించు. చచ్చిపోయేటప్పుడు ఒక్కసారి కళ్ళల్లో ధైర్యంతో నువ్వు కన్ను మూయగలవా? కన్ను మూసే రోజు నీకేం అర్థం కావాలో తెలుసా? ధైర్యంగా నువ్వు చావాలి. ఎందుకంటే నా తండ్రి కోసం ఈ దేహాన్ని వాడాను, నా తండ్రి ఇచ్చిన ఆయుష్ కాలంలో ఈ దేహం నా తండ్రి పని కోసం నేను వాడాను, చచ్చిపోతున్నాను, ఆ పరదేశంలోనికి నేను వెళ్ళిపోతానని ధైర్యంతో నువ్వు చచ్చిపోవాలి. దేవుని వారు, ధైర్యంతో నువ్వు చావాలి అంటే ఇదిగో నువ్వు దేవుని కోసం బ్రతికిన వాడివై ఉండాలి. లేదు అంటే ఒక అనుమానాస్పదంగా ఒక భయాందోళనలో నీ బ్రతుకు ముగిసిపోతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ దేహం దేవుని కోసం వాడబడలేదు. నీ దేహం దేవుని కోసం వాడబడనప్పుడు నీకు పరలోకం దక్కదు. పరలోకమే నీకు దక్కనప్పుడు నీ ముగింపు దేవునికి దుఃఖాన్ని కలిగించింది, నీ ముగింపు శాశ్వతమైన దుఃఖాన్ని నీకు కలిగించి ఆరని అగ్నిలోనికి నిన్ను తీసుకొని వెళ్ళిపోతుంటుంది దేవుని వారు. కాబట్టి దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలు. ఒకని జన్మదినం కాదయ్యా గొప్పది, నీ చావు దినమయ్యా గొప్పది. ఎందుకంటే జన్మదినం నిన్ను లోకంలోనికి తీసుకుని వస్తుంది, మరణదినం నిన్ను దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతుంది. దేవుడి దగ్గరికి నిన్ను తీసుకొని వెళ్ళిపోయే మరణదినం ఎంత గొప్పదో ఆలోచించండి. కానీ దేవుడి దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్ళే మరణమే ఈరోజు మనకి భయాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది. అమ్మో మనం టెన్షన్ పడిపోతున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీకు అర్థం కాలేదు. విడిచిపెట్టే బంధాల మీద నువ్వు మనసు పెట్టావు, దేవుడితో ఉన్న బంధాన్ని నువ్వు మర్చిపోయావు. కాబట్టే ఇదిగో మరణం నీకు భయాన్ని ఇస్తుంది. దేవుడు నీకు నిజంగా అర్థమైతే, దేవుడు నీకు దగ్గర చేసేటువంటిది, దేవుడి దగ్గరకు నువ్వు వెళ్ళేటువంటిది నీ చావు అనుకుంటే దేవుని వల్ల దానికోసం నువ్వు పరుగులు తీయాలి, దానికోసం నువ్వు పరుగులు తీయాలి. ఆ దేవునికి దగ్గర చేసేటువంటి చావు ధైర్యంగా నిన్ను తీసుకుని వెళ్ళాలి. ధాన్యపు పనులు ఇల్లు చేరినట్టు నువ్వు సమాధికి చేరాలి, నువ్వు ఫలించాలి. అది దేవుడు నుంచి కోరుకుంటున్నాడు. అది చేయగలవా? ఆలోచించు. కాబట్టి ఈ జీవితంలో ఈ శాశ్వతమైనటువంటి ఒక మహాలోకాన్ని పొందుకోవడానికి బ్రతుకుతున్న మన జీవితాల్లో దేవుని వల్ల ఇదిగో ఈ కొద్ది కాలపు జీవితాన్ని దేవునికి ఇవ్వండి. ఎలాగ ఇంతకాలం లోకానుసారంగా బ్రతికాం, ఎలాగ ఇంతకాలం లోకానుసారంగా మన శరీరాన్ని వాడేశాం, కానీ ముందున్న ఈ కాలంలో ఈ దేహాన్ని దేవుని కోసం వాడు, ఈ దేహాన్ని దేవుని కోసం వాడు. నీ చావు దేవుని కోసం కలిగేటట్టుగా మలుచుకో ముందున్న ఆయుష్ కాలాన్ని. అలా గనక నువ్వు చేసుకొని నీ ముగింపు దేవునికి ఆనందాన్ని ఇచ్చేదిగా నువ్వు ఉంటే అది నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది, శాశ్వతమైన జీవంలోనికి నిన్ను తీసుకొని వెళుతుంది పిల్లలారా. కాబట్టి మానవుని ముగింపు అది దేవుని కోసం అయి ఉండాలి, అది దేవునికి మహిమకరంగా ఉండాలి, నీకు ఆనందకరంగా మారిపోవాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించలాగిన తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రేమ నమ్మకం కలిగిన పరమందున్న మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను, చెప్పిన నేను చెప్పినట్టుగా విన్న మీ పిల్లలు విన్నట్టుగా తండ్రి ఓ మహాలోకపు వారసులుగా బ్రతకగలిగే స్థితిని మా అందరికీ ప్రసాదించమని, ఇట్టి అవకాశాన్ని ఈ సమయాన్ని మాకు ఇచ్చిన తండ్రి, ఓ శాశ్వత జీవాన్ని మాకు అనుగ్రహించడానికి ఇదిగో ఒక ప్రణాళిక వేసుకుని ఉన్న మా తండ్రి, దాన్ని పొందుకోగలిగే బ్రతుకులు మా అందరికీ ప్రసాదించమని, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను నా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అయిన సన్నిధి శాశ్వత కాలము చేరిన మనందరికీ తోడని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.